పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ లో త్రివిక పోటీ నెలకొంది. ఏలూరు కార్పొరేషన్ పరిధిలోని 50 డివిజన్లలో కొన్ని డివిజన్లు ఏకాగ్రీవం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అధికార పక్షం వైసీపీ ప్రతిపక్ష టీడీపీ మధ్య ప్రధాన పోటీ ఉంది. అయితే బీజేపీతో కలిసి జనసేన కూడా ఏలూరు కార్పొరేషన్ బరిలో రంగంలోకి దిగింది. ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల కోలాహలం భూపందుకుంది. ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి ఎస్ఎంఆర్ పెదబాబు భార్య షేక్ నూజహాన్ గతంలో టీడీపీ తరఫున మేయర్గా పనిచేశారు. అప్పట్లో ఏలూరు తెలుగుదేశం పార్టీలో నంబర్2 స్థానంలో వ్యవహరిస్తూ ఉండేవారు ఆయన. 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో రాజకీయ సమీకరణాల మార్పుతో ఆయన టీడీపీకి షాక్ నిచ్చారు. వైసీపీ నేత ఆళ్ల నాని ఆధ్వర్యంలో పార్టీ తీర్థం పుచ్చుకుని పార్టీ గెలుపుకు కృషి చేశారు. దీంతో ఈసారి కూడా వైసీపీ తరఫున మేయర్ అభ్యర్థి అయ్యే అదృష్టం మళ్లీ పెదబాబు భార్య షేక్ నూజహాన్ కే దక్కింది. వైసీపీ అభ్యర్థికి ప్రజల్లో ఉన్న ఇమేజ్, అర్థ, అధికార బలం విజయానికి ప్లస్ గా మారాయి. దీనికి దీటుగా టీడీపీ శ్రేణులు పావులు కదుపుతున్నాయి. రాజకీయ చదరంగంలో చాణుక్యుడైన ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని నేతృత్వంలో అభ్యర్థి అయిన షేక్ నూర్జహాన్ మేయర్ పీఠం కోసం కైవసం చేసుకునేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. అధికార పార్టీ తన ఆర్థిక అధికార బలాన్ని ప్రయోగిస్తూనే వార్డుల్లో విస్తృత ప్రచారం చేస్తున్నారు. ఏలూరు కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ మేయర్ పీఠం కైవసం చేసుకుంటామని మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఏలూరు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బడేటి చంటి ఆధ్వర్యంలో టీడీపీ ఎన్నికలకు సమాయత్తమవుతోంది. ఇటీవల నగర కార్పొరేషన్ ఎన్నికల మేనిఫెస్టోని రిలీజ్ చేశారు ఏలూరు పార్లమెంటు టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు. అయితే ఈ కార్యక్రమంలో తెలుగుదేశం తమ్ముళ్లు మేనిఫెస్టో కాపీలను విసురుకుంటూ కాలక్షేపం చేయడంపై విమర్శలు వచ్చాయి. తెలుగుదేశం పార్టీ 10 సూత్రాలతో ఒక మేనిఫెస్టో ఇక్కడ మాకు రిలీజ్ చేసిందో, ఈ మేనిఫెస్టో అంతా కూడా ప్రతి కార్పొరేటర్ అభ్యర్థితో పాటు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ప్రతి ఒక్కరిని కలిసి ఈ 21 నెలల జగన్మోహన్ రెడ్డి పరిపాలన గురించి పూర్తిగా మనం ప్రజా వ్యతిరేక పరిపాలన వాళ్ళ దృష్టిలో పెట్టినట్టు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజలంతా కూడా తెలుగుదేశం పార్టీ వైపు ఉన్నారు. తప్పనిసరిగా రేపు మార్చి 10వ తేదీన జరగబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు విజయదుందుబి మోగిస్తారనటంలో ఎటువంటి సందేహం లేదని, ముఖ్యంగా ఏలూరు కార్పొరేషన్ మరి తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంటుందో ఎటువంటి సందేహం లేదని చెప్పి మేము నమ్ముతా ఉన్నాం. పశ్చిమ గోదావరి జిల్లా పంచాయతీ ఎన్నికలతో బోని కొట్టిన జనసేన పార్టీ ఈసారి కార్పొరేషన్ లో బీజేపీతో కలిసి తమ అభ్యర్థులను రంగంలోకి దించి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. జనసేన ఏలూరు ఇన్ఛార్జ్ రెడ్డి అప్పలనాయుడు తన ప్రాబల్యం ఉన్న చోట గెలుపు కోసం కృషి చేస్తున్నారు. ఇక ఈ ఏలూరు కార్పొరేషన్ కహానీలో త్రిముఖ పోటీ నెలకొంది. అయితే అధికార పార్టీ అన్ని విధాలా పురుపోరులో దూసుకుపోతోంది.